కర్నూలు జిల్లా ఆలగడ్డ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి ఒకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇద్దరు ఒకరు ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు అసలు ఆలగడ్డలో ఏం జరుగుతుంది మనతో టీడీపీ నేత అదేవిధంగా ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు సార్ అసలు ఆలగడ్డ రాజకీయాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి మీరు అఖిలప్రియ ఒకే పార్టీలో ఉంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు అంటే ఏం జరిగింది సార్ ఎందుకు అంటే మీరు ఆమె పైన హత్య ఆరో రాజకీయ ఆరోపణలు చేశారు ఇప్పుడు నేను ఆరోపణలు చేయలేదు నా మీద హత్యాప్రయత్నం జరిగిందనేది నేను టీవీ ద్వారా చూసి తెలుసుకున్నాను ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు భగ్నం చేసిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా అని చెప్పి దాదాపు ఇప్పటికీ అది మార్చి పదహైదో తేదీ ఆ ప్రాంతంలో నా మీద అటాక్ చేశారు అంటే ఇప్పటికి దాదాపు రెండున్నర నెల పైన అయిపోయింది నేను మౌనంగా ఉన్నాను ఆల్మోస్ట్ అసలు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యిందని తెలిసిన తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి దీనికి ప్రధాన సూత్రధారులు అఖిలప్రియ భార్గవ సూత్రధారులు యాభై లక్షలకు సుఫారు ఇచ్చారు అందులో పదహైదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళను అరేస్ట్ చేయాలి దాంట్లో మొత్తం ఆరు మంది ముద్దాయిలు నలుగురిని అరేస్ట్ చేయడం జరిగింది మిగతా ఇద్దరు నాలుగో ముద్దాయి అఖిలప్రియ ఐదో ముద్దాయి భార్గవ వీళ్ళిద్దరిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశాం కేసు కూడా నేను పెట్టాలా పోలీసులే దాన్ని ఛేదించి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ పాత్ర ఉందని తేల్చారు అంటే సార్ ఇప్పుడు అంటే మీ మధ్య ఉన్నటువంటి ఏది ఇప్పుడు మీరే అయితే మీ మీద ఆశ్చర్య ప్రయత్నం జరిగిందని చెప్పి మీరు చెప్తున్నారు అంటే ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీలా లేకపోతే రాజకీయ ఆధిపత్యం గురించి సంబంధించిన లావాదేవీలా అంటే ఏ విధంగా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయనేది ప్రధానంగా జిల్లాలో చర్చ జరుగుతుంది అంటే ఏ ఇద్దరు ఎటువంటి డిస్ప్యూట్స్ ఎందుకు వచ్చిన ఇప్పుడు నిన్నందు కూడా నేను మీడియాలో చెప్పినాను వాళ్ళ ఏ సక్సెస్ అయ్యి నేను చనిపోయి ఉంటే నా కుటుంబ సభ్యులు కానీ నా పిల్లలు కానీ నా గురుకూతులు నా భార్య కానీ మీ ఆయన ఏ విధంగా ఎవరు చంపానని మీరు అనుమానిస్తున్నారు అంటే కూడా అట్ల పేరు చెప్పారు అంటే అంత సన్నిహితంగా ఉన్న ఫ్యామిలీస్ కానీ ఈ ఎత్తకు ప్రధాన సూత్రధారులు వాళ్ళిద్దరని తెలిసినప్పుడు మేమందరం కూడా షాక్ గుడైనాం ఏంటి అసలు వామె ఎందుకు నన్ను చంపాలనుకుంది అనేది ఈ ప్రశ్న నాకంటే కూడా వామిని అడిగితే కరెక్ట్ సమాధానం లభిస్తాయి అయితే కొంతమంది ఆర్థిక లావాదేవీల అంశాలు ఉన్నాయి ఏదైతే భూమా నాగిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తులు మీ పేరు ఉన్నాయి అని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు నిజం అదే నిజమైతే ఆ వాస్తులన్నీ కూడా ఏవి సుబ్బారెడ్డి గారికి చెందుతాయి కదా అసలు నేను అటువంటి ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు నా మీద ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నారని కొంతమంది ఆర్థిక అంశాలపైన కూడా భూమాక్రిపై మాట్లాడింది చాలా సంతోషం ఆర్థిక నాకు మీడియా మిత్రులకు కూడా అందరూ వచ్చినప్పుడు చెప్పాలనుకున్నా ఎప్పుడు కూడా ఆర్థిక పరమైన దానివల్ల ఇది జరిగిందనేది మీడియా నన్ను అడుగుతుంది ఈరోజు ఆమె చెప్పింది ఆర్థికపరమైన అంశాలు ఏమీ మా మధ్యన లేవు అని నేను చెప్పేది అది ఏమీ లేవని చెప్తున్నాను మరి ఏంటి కారణం ఇంకోటి రాజకీయం ఉండాలి వాళ్ళ కన్ఫెక్షన్ స్టేట్ ఏముంది రాజకీయంగా నేను ఇంత భారీ మెజార్టీతో ఓడిపోవడానికి నన్ను ఓడగొట్టడానికి ఏవి సుబాయుడి కారణం కాబట్టి ఎంత డబ్బైనా సరే ఆయన చంపాలనేది వాళ్ళ కన్ఫెక్షన్ స్టేట్మెంట్లు ఉంది ఆ కన్ఫెక్షన్ స్టేట్మెంట్ రైటా రాంగా ఇచ్చిన వాళ్ళు ఆమె మనుషులా కాదనేది సమాధానం చెప్పవలసింది అఖిలప్రియ నేను కాదు అంటే మొత్తం మీద ఆళ్ళగడ్డ రాజకీయాలు మరోసారి ఒక కొత్త కొత్తగా వస్తున్నాయి అంటే మీరు చేసేటువంటి ఆరోపణలు అని వాళ్ళు చెప్తున్నారు ఏదైతే భూమా అఖిలిప్రియ ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు దాని వెనుక వైసీపీ హస్తం లేకపోయినప్పటికీ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల హస్తం మాత్రం ఖచ్చితంగా ఉంది పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు ఏవి సుబ్బారెడ్డి అని అఖిలిప్రియ అంటుంది అది తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు తప్పు చేసింది కాబట్టి దాన్ని ఏదో విధంగా ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చి వచ్చిందని అంటారు చూడు ఇప్పుడు ఆమె తప్పించుకోవడానికి మనకి ఇక్కడ ప్రశ్న ఏంటి నువ్వు అత్యకు కుట్ర పండినావా లేదా సుఫారు ఇచ్చినావా లేదా అరెస్ట్ అయిన ముద్దాయులు నీ మనసులా కాదా అది ప్రశ్న వైకాపా ఎనకమ్మడి ఉంటే పార్టీ గురించి పార్టీ సస్పెండ్ చేసా నన్ను నీకెందుకు బాధ ఆధారాలుంటే నిన్న జూమ్ మహానాడు జరిగితే నేను స్టేట్మెంట్ ఇచ్చాను ఫోటో వచ్చింది వైకాపా ప్రభుత్వం పూర్తి విఫలమైంది అని ఏవి విజ్ బావిడ్ క్యారెక్టర్ లోకల్గా తెలుసు మాట చెప్తే మాట మీద అంటాడని డబల్ రాజకీయాలు డబల్ స్టేట్మెంట్లు నా దగ్గర ఎప్పుడు ఉండవు సార్ మీరు ప్రజారాజ్యం నుంచి కూడా పోటీ చేశారు గతంలో తర్వాత ఆ భూమాగ్ల ప్రియతో కలిసి వైసీపీకి వెళ్ళారు మళ్ళీ ఇద్దరు కలిసి టీడీపీకి వచ్చారు అంటే అంత సన్నిహితంగా ఒకరినొకరు ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు అంటే మీరు చెప్పినట్టుగా ఆర్థిక లావాదేవీలు కావంటున్నారు రాజకీయ పరమైన అంశాలు అంటున్నారు నిజంగా మీరు అదే అంశాలపైన కట్టుబడి ఉన్నారా నిజంగా అంటే మీ మీకును అఖిలప్రియ గారికి ఇద్దరికి మధ్య అంత రాజకీయకరమైనటువంటి ఆధిపత్యం ఉందంటారా నాకు లేదమ్మా ఈ ప్రశ్నే అఖిలప్రియను అడగాలి నేను టీడీపీకే చేసినానని చెప్తున్నా ఆంధ్రగడ్డలో మాత్రం నేను ఓపెన్గా చెప్తున్నా నాకు సంబంధించిన గ్రూప్ కానీ నా మనుషులు కానీ నా బంధువులు కానీ నేను చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు వైకాపాకు చేసినారు ఎందుకు సిరివెల్లలో నా మీద రాళ్ల దాడి జరిగింది కాబట్టి నేను నంద్యాల్లో ఎలా తిరిగినానో ఎంపీ కంటెస్ట్ చేసిన శివానందరెడ్డిని అడగండి ఆయనతో పాటు ఉన్నాను పార్టీకి ఎప్పుడు ద్రోహం చేసే వ్యక్తిని కాదు నేను నాకు ఆ క్యారెక్టర్ కాదు అలా ఉద్దేశమే ఉంటే బహిరంగంగా చెప్పి పార్టీ వీడుతున్నానని చెప్పి పోతా అంటే ఇప్పుడు ఈ ఈ అంశంపైన పార్టీ అధినేత చంద్రబాబు మీరు ఏమైనా డిస్కస్ చేశారా మీరు ఆయన దృష్టిగా వచ్చింది డైరెక్ట్ ఆయనతో మాట్లాడలేదు ప్రత్యక్షంగా కలిసినప్పుడు చెప్దామనే ఒక ఉద్దేశంతో ఆయనతో మాట్లాడలేదు ఈ విషయాలన్నీ పంచనామా అయితేనేమి కన్ఫెన్షన్ స్టేట్మెంట్లు అయితేనే ఈ మేమోలు అయితేనే ఎప్పటికప్పుడు పార్టీకి ఇచ్చాను ఆమె పాత్ర పూర్తిగా ఉంది మీరు దీన్ని పరిశీలించండి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళండి లోకేష్ దృష్టికి తీసుకెళ్ళండి అని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను సార్ ఫైనల్గా ఇక ఈ హత్య సంబంధి ప్రయత్నం మీద మీరు ఫైనల్గా ఏం మాట్లాడదాచుకున్నారు ఏం చెప్పబోతున్నారు ఏదైతే నేను అగ్రిప్రాయ ఇచ్చిన స్టేట్మెంట్కి మీరు ఎన్కౌంటర్ చేయబోతున్నాను అఖిలప్రియను భార్గవరామ్ని తక్షణమే అరెస్ట్ చేయాలి తర్వాత నాకు రక్షణ కల్పించాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను డిమాండ్ కాదు కోరుకుంటున్నాను ప్రా ఎందుకంటే ఇంతటితో వదిలిపెడతారని కూడా నేను అనుకోలేదు ఎందుకు అంత అరెస్ట్ చేయాలి అని మీరు కోరుకుంటున్నారు చట్టం తన పని తాను చేసుకు చేస్తుంది కదా అనే భావన రావచ్చు వీళ్లకు ఒక భయం అనేది కలగాలి ఈ రోజు యాంటిసిపేట పారిపోతారు పరారైతారు ఇప్పటికే భార్గవరాముడు పారిపోయినాడు రెండో నోటీస్ ఇచ్చారు మళ్ళా రేపు అఖిలప్రియకు నోటీస్ ఇస్తారనేది తెలుస్తుంది వామే పారి పారిపోతుంది యాంటిసిపేటరీ బిల్లు తెచ్చుకొని వీళ్ళు రేపు రెండు కోట్లకు డీల్ కుదుర్చుకు ఇస్తారు బీహార్లోనో ఇంకొకరినో ఈ జైలు జీవితం అనేది చూస్తే వాళ్లకు ఏంటనేది అర్థమవుతుంది లైఫ్ ఏదో తమాషగా ఏసీ రూములలో కూర్చొని తండ్రి చనిపోతే తల్లి చనిపోతే పదవులు వచ్చి ఆ పదవులతో అహంకారం వచ్చి ఎవరించేదానికి అసలు ఓహో జీవితం ఇది మనం తప్పు చేశామనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినా మనిషిలో కొంచెం మార్పు వస్తుందనే ఉద్దేశంతో అరెస్టుకు నేను కోరుకుంటున్నాను ఒకే పార్టీలో ఉన్న తమ మధ్య ఎటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు లేవు కేవలం రాజకీయ పరమైనటువంటి అంశాలపైనే అఖిలప్రియ ఈ విధంగా చేస్తుండొచ్చని ఏవి సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇదే అంశాలను మాత్రం ఏ అఖిలప్రియనే అడగాలని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా వాళ్ళపైన కర కేసు బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందిగా తను కోరుకుంటున్నట్టు ఏవి సుబ్బారెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ విజయ్తో బ్రహ్మాజీ ప్రైమ్ నైన్ న్యూస్ హైదరాబాద్